आंध्र प्रदेश राष्ट्र चरित्रलो तुगलक मुख्यमंत्री जगन मोहन रेड्डी पेरु चिरस्थायिगा निलिचिपोतुंदनी गोपालपुरम माजी शासन सभ्युलु मुप्पिडि वेंकटेश्वर राव विमर्शिंचारु। तूर्पु गोदावरी जिल्ला देवरपल्ली ग्रामंलो एनटीआर हेल्थ यूनिवर्सिटी पेरुनु वैएसआर यूनिवर्सिटीगा मार्चुतू राष्ट्र प्रभुत्वं तीसुकुन्न निर्णयान्नि व्यतिरेकिस्तू माजी एम्मेल्ये मुप्पिडि वेंकटेश्वर राव आध्वर्यंलो नियोजकवर्ग परिधिलो उन्न तेलुगुदेशं पार्टी नायकुलु कार्यकर्तलु देवरपल्ली बस्टैंड सेंटर नुंचि निरसन प्रदर्शन निर्वहिंचारु। अनंतरं तेलुगुदेशं पार्टी व्यवस्थापक अध्यक्षुलु नंदमूरी तारक रामाराव विग्रहानिकि पालाभिषेकं निर्वहिंचि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। अनंतरं हेल्थ यूनिवर्सिटी पेरु मार्चुतू विडुदल चेसिन जीवो कापीलनु दग्धं चेशारु। मुख्यमंत्री जगन मोहन रेड्डीकि व्यतिरेकंगा निनादालु चेस्तू प्रभुत्व निर्णयान्नि उपसंहरिंचुकोवालनि डिमांड् चेशारु। ई संदर्भंगा माजी एम्मेल्ये मात्लाडुतू ప్రభుత్వ పథకాలు పేరు మార్చినా ఎవరు పట్టించుకోలేదని హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు। ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ సతీమణిగా చెప్పుకుంటున్న లక్ష్మీ పార్వతి ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు। అదే విధంగా గుడివాడ శాసన సభ్యులు మాజీ మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ కుటుంబమేనని నిరంతరం ఎన్టీఆర్ నామస్మరణ చేసే కొడాలి నాని యూనివర్సిటీ పేరు మార్పుపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు। 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అధికారులకు వచ్చిన వెంటనే రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఉన్న అన్ని సమస్యల పేర్లను మారుస్తామని విగ్రహాలు కూడా ధ్వంసమవుతాయని ఆయన హెచ్చరించారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కూల్చమనడానికి సంకేతమా అని ఆయన ప్రశ్నించారు। ఎల్టీ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును ఎల్టీ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలి।
యూనివర్సిటీ కింటియర్ పేరును అసెంబ్లీలో పెట్టిన బిల్లు అంటనే हेल्थ यूनिवर्सिटी मन राष्ट्रे दी गौरव मुख्यमंत्री राष्ट्रा की सुखर परपाल व्यक्ति एनटी रामारा गार पेर दाखी नामस्करण पन्मे इवा राजशेखर रेड्डी वच्चिन तर्वात एनटीआर गार मुंदु डाक्टर एनटीआर अनि चेप्पानु कूडा पेरु मार्ची आनाडु राजशेखर रेड्डी गारु आ यूनिवर्सिटी की एनटीआर हेल्थ यूनिवर्सिटी अनि चेप्पानु पेरु पेडिते इवाळ ई तुगलक मुख्यमंत्री दानिनि पेरु मार्ची इवाळ मल्ली वैएसआर हेल्थ यूनिवर्सिटीनि मारुस्ता निन्न असेंब्लीलो चट्टं चेसिन परिस्थिति उंदो दानिनि तेलुगुदेशं प्रभुत्वं ई राष्ट्रंलो उन्नटुवंटि ఎన్టీఆర్ అభిమానులు గాని కుటుంబ సభ్యులు గాని తెలుగుదేశం పార్టీ గాని రాష్ట్రవ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి నిరసనలు తెలియజేస్తున్న భాగంగా గోపాల్పురం నియోజకవర్గం ఆద్వర్యంలో దేవరపల్లిలో ఈ రోజుని ఎన్టి రామారావు గారికి పాలాభిషేకం చేసి నిన్న ఏదైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లును కూడా దక్తం చేసిన పరిస్థితి కూడా ఇవాల తెలుగుదేశం పార్టీ గోపాల్పురం నియోజకవర్గం ఆద్వర్యంలో జరిగింది. ఇవాళ నేను ఈయొక్క జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టి రామారావు గారు పేరు గాని చంద్రబాబు గారి పేరు మీద గాని గతంలో ఉన్నటువంటి అన్ని నువ్వు పతకాలకు పేర్లు మార్చుకున్నావు దానికి ఎవరో కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఆల్రెడీ పెట్టినటువంటి పేర్లు హెల్త్ యూనివర్సిటీ గాని లేకపోతే ఇతర ప్రాంతాల్లో పెట్టిన పేర్లన్నీ కూడా నువ్వు ఏదైతే మార్చుతా ఉన్నావో ఒక తుగ్లక్ ముఖ్యమంత్రిగా నువ్వు మళ్ళీ చరిత్రలోకి ఎక్కావని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా సంవత్సర కాలంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇవాళ మీరు ఎన్టి రామారావు గారి పేర్లు మాత్రమే మార్చిన పరిస్థితి మీరు చేశారు అంటే దాని అర్థం రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు కూడా కూల్చమని చెప్పని ఇవాళ నువ్వు మాకు సంకేతాలు ఇస్తున్న పరిస్థితి నువ్వు చేశావు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మీ పేర్ల మీద ఉన్నటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుస్తాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా లక్ష్మీ పార్వతి నా ఎన్టి రామారావు నా మగుడు ఎన్టి రామారావు నా మగుడు అని చెప్పని తిరుగుతున్నావు ఎక్కడ దాకున్నా తల్లి నువ్వు ఇక మీ ముద్దు బిడ్డ నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని నువ్వు మాట్లాడుతా ఉన్నావు నీ బిడ్డ నీ మగుడు యొక్క పేరు మారుస్తా ఉంటే నువ్వు ఏ మూలం దాక్కున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఎన్టి రామారావు కుటుంబాన్ని నుంచి వచ్చి నేను వాళ్ళ కుటుంబకులమని చెప్పని టిక్కెట్ సాధించి మంత్రి అయినటువంటి ఒరే దరిద్రుడా ఒరే పుండాకోరు గచ్చి కుక్క ఎక్కడున్నావురా కొడాలి నానిగా అని చెప్పని కూడా అడుగుతా ఉన్నా. నీకు తమ్ముంటే నా కొడక ఇవాళ ఎన్టి రామారావు గారు అభిమానం అయితే హరికృష్ణ గారు ద్వారాగా జూనియర్ ఎన్టీ గారు ద్వారాగా నువ్వు టిక్కెట్ తెచ్చుకుని నువ్వు మంత్రి ఎమ్మెల్యే కూడా అయ్యావంటే నా కొడక నువ్వు నిద్రపోతురా వింటారు నా కొడక నీ యొక్క ఎన్టీ రామారావు గారిని పేరు మార్చుతా ఉంటే నిద్రపోతురా వింటారని ఇవాళ నేను లక్ష్మీ పార్వతిని అదే విధంగా కొడాలి నానిని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టే వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలోటువంటి అందరూ కూడా ఇవాళ ఈ ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పేరు మార్చే వరకు కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఇవాళ ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి నీకు పరిపాలన చేత కాదు నీకు పరిపాలన చేత కాదు అభివృద్ధి చేత కాదు డెవలప్మెంట్ కానీ అదే సంక్షేమం కానీ చేత కాదు ప్రజల మీద భారాలు మోపడం పేర్లు మార్చుకుంటూ పోతా ఉన్నాం చరిత్రలో తుగ్లక్ ఏ విధంగా అయితే నిలిచిపోయాడు ఆ విధంగానే నువ్వు నిలిచిపోతా చూస్తున్నావు. సంవత్సరం కాలంలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇతర ఉద్దేశం ఏంటో తెలుసా మీకు రాజశేఖర రెడ్డి గారి పేరు రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడతాకి జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి విగ్రహాలే భవిష్యత్తులో ఉండాలి జగన్మోహన్ పేరే ఉండాలి కాబట్టి ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి పేర్లన్నీ కూడా మార్చేస్తే తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ పేర్లు మారుస్తారు ఈ విగ్రహాలు పీకేస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ విగ్రహాలు ఉండకూడదని కావాలని చెప్పని జగన్మోహన్ రెడ్డిని చేస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ప్లేస్లో విగ్రహాలు కానీ పేర్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఉండాలని చెప్పని వాళ్ళ తండ్రి గారిని కూడా
చనిపోయా ఎన్నుపోటు పొడిసినటువంటి ఏకైక కుమారుడు దేశ ప్రపంచ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కబర్దార్ జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో తెలుగుదేశం అధిలోకి వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, నీ పరిస్థితి కుక్కలించినటువంటి సించినటువంటి స్థల కంటే కూడా ఘోరంగా ఉండబోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.